ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు ముందుండాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి ప్రెస్ క్లబ్ కార్యవర్గం నూతనంగా ఎన్నికగా నూతన కమిటీని సోమవారం టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య మాట్లాడుతూ గ్రామస్థాయిలో జరిగే వివిధ రకాల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలన్నారు. చందుర్తి మండల జర్నలిస్టుల సమస్యలను ఇండ్ల స్థలాల విషయాలను ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్తో పాటు కమిటీ సభ్యులను పూలమాలలు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరాఠీ మల్లిక్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాసు, జలగం కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాదా సువేను, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ పాత్రికేయులు గడ్డం తిరుపతి రెడ్డి, గొట్టె మనోహర్, క్లబ్ ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, లాండే ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పొంచెట్టి మహేష్, కార్యదర్శులు నక్కా యాకు, ప్రచార కార్యదర్శి కటుకూరి ఎలియా, కోశాధికారి పత్తిపాక నాగరాజు, కార్యవర్గ సభ్యులు శ్రావణు, మహినుద్దీన్, నవీన్, నిశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత కూడా మా పార్టీ పక్షాన మండల అధ్యక్షులు డైరెక్టర్ అందరి బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా అది స్థలాలు ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్కి, తర్వాత ఉపాధ్యక్షునికి మరియు ప్రెస్ పాలకవర్గాన్ని మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అభివృద్ధికి తోడ్పడాలని, మండల అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కేవీసీసీ డైరెక్టర్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మన బ్యాక్ చైర్మన్ గారికి, కోఆప్షన్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీడీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రామచంద్ర. కేంద్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, మా పార్టీ అధ్యక్షుడు మల్లిక్ గారు, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కిషన్ రావు గారు, ఏఎంసీ అధ్యక్షులు యొక్క పాత్ర ఎంతో ఉంటుంది కాబట్టి మాకు మంచి సూచనలు సలహాలు చేస్తూ ఎల్లవేళలా చందుర్తి మండలం యొక్క అభివృద్ధి కోసం పాత్రికేయ మిత్రులు ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. ఈరోజు చందుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నియమితులైన బుర్ర శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంబంధిత కార్యవర్గ సభ్యులందరికీ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల తరఫున, అదేవిధంగా టీఆర్ఎస్ వృత్తి పవిత్రమైందని మన వక్తలందరూ చెప్పారు. అదేవిధంగా కీలకమైనది కూడా, కొన్ని సందర్భాలలో సమస్యాత్మకమైనది కూడా. కాబట్టి మన అందరం వారికి అందరికీ చేదోడు వాదోడుగా ఉందాం, వారిని గౌరవించుదాం. పవిత్రమైన వారి వృత్తికి మేము ఎలాంటి ఆటంకం కలిగించాం. వారు నిష్పక్షపాతంగా వార్తలు రాసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, జనగం కిషన్ రావు గారికి, కోఆప్షన్ మెంబర్ కమలాకర్ గారికి ప్రతి ఒక్కరికి సమస్తున్నాం. ఎమ్మెల్యే గారు రాగానే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. మీ వెంట మేము కూడా ఉంటాం. అలాగే యొక్క మీకు ఏ సమస్య ఉన్నా మేము ముందుండి కూడా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ మీ అందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోతాం.